దిస్ ఈస్ రవ్వలకొండ బ్రహ్మంగారి జ్ఞాన జ్ఞానం రాసిన ప్లేస్. ఈరోజు మేము హంట్ చేయబోతున్నాం. హలో, అందరూ వస్తున్నారు. కమాన్ కమాన్, డోంట్ వరీ, ఏం లేదు. దాన్ని మొత్తం రాతితో నిర్మించిన గుహ. ఇట్స్ సో అమేజింగ్, ఇట్స్ సో అమేజింగ్ అనమాట. ఇగో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఏది చూసినా కూడా చుట్టూ గుహానే. ఏం లేదు, ఇక్కడ నుంచి పోతే మహానందికి దారి ఒక గుహలో నుంచి. ఇటు నేరేరు దారి. ఇగో స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలానికి ఇప్పుడు పోదాం మనం. ఇది స్వామివారి కాలజ్ఞానం రాసి ఒక ప్లేస్. అదేవిధంగా స్వయంభు గణపతి దేవుడు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇంకో గుహ ఉంది. అదేవిధంగా ఇటు కూడా గుహ ఉంది, కానీ ఇటు పోలేకపోతున్నాడు. ఇదిగో యాగంటికి దారి. ఇది యాగంటికి పోవాలంటే ఎలా వెళ్ళొచ్చు? ఈ విధంగా, కానీ ఇక్కడ స్వరం గుహలోకి లోపల నుండి 14 క్షేత్రాలకు దారి ఉందంట. ఇది కూడా చూడండి, యాగంటి ఒక గుహలో నుంచి ఇంత పెద్దగా ఉండడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 14 పుణ్యక్షేత్రాలకు కూడా ఈ గుహలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఇలా చేయడం అనేది ఒక విశిష్టకరమైన సాహసం. ఓ, ఇది సో అమేజింగ్. కోనేరు ఈ ఎంత లోతుంటుందో ఎవరికి తెలియదు. ఆ కీతర ఆటం రాదు గనక ఎంత దూరం నేను దిగలేదు. బ్రో, స్వామివారు ఉపయోగించిన కొలను శ్రీశైలానికి దారి. ఈ నుంచి శ్రీశైలానికి కూడా స్వరంగం ఉన్నట్టుగా ఇక్కడ రాసి పెట్టారు. మొత్తం సో అమేజింగ్.